దబాయ్ గట్టి కొట్టిండే మనోడా, గట్టి కొట్టాడు. లిట్ అయిపోయిందా? పైకి లేచిందంట ఒకసారి దమ్మని, వాడు ఎగిరి పడ్డాడంట. ఆనేది లేడు, లీడ్ అని దాటి మనసు ఎగిరిపోయిందా? మార్క్ ఇచ్చుకోనా, మార్క్ మార్క్ ప్లీజ్ సార్. బ్రేకర్ ట్రిప్ కాలే, అది పని ఇన్కమింగ్ ఒకటి, బ్రేకర్ కాదు, ఇన్కమింగ్ బ్రేకర్ కాదు, ఎల్బిఎస్ స్విచ్ ఇది అంతే. అవుట్ గోయింగ్ లో ఉంది కదా, వచ్చేది అక్కడ హెచ్పీస్ సన్నర్ పీస్ పీస్ కొట్టేసింది. ఇన్కమింగ్ కదా, పని కానీ ఇన్కమింగ్ కాబట్టి ఇన్కమింగ్ కొట్టేసింది. ఇందులో ఇందులో కొట్టేస్తుంది కాదన్న, అన్న ఇంకోటి ఉంది అటువంటిది, ఇంకో బొక్క ఉంది అక్కడే చీకాడు అనుకుంటా, చీకాడు ఇంకో బొక్క ఉంది అంతా చూచాడు కదా, అదేనా? మార్క్ ఇచ్చుకున్నా, మార్కింగ్ మార్కింగ్ ఇంతకు కూడా చూసాం కదా మేము అన్న, అది వెళ్ళిపోతుంది ఎట్లా బొక్క బూట్ ఎక్కుంటే కట్ చేసుకోవచ్చు, బూట్ పెట్టినా మంచి నీళ్ళు తెప్పిస్తే చాలు, ఇక వాడికి చెప్పబ్బా, ఎవరు లేరా? సరే మనం తెద్దాం, సెక్రటరీ చెప్పు, సెక్రటరీ చెప్పు. హెచ్ వరకు మొత్తం చేస్తున్నారన్నా, నేను చెప్పి కాడిచ్చా ఇప్పుడే చౌదరి గారు థ్యాంక్స్ చెప్తున్నాడు. దేనికి? దగ్గర చేయించుకొని ఇల్ల అన్న, ఫోన్లో కలుస్తామా సార్, డబ్బులు తీసుకొని మేము చేస్తాం, రిచ్చిడు చేయించుకొని రా అన్నాడు. మరి ఏమన్నాడు? థ్యాంక్స్ అండి అంటున్నాడు. మళ్ళీ మీరు ఏదో తప్పులు చెప్తారు, ఇప్పుడు మీరు చేయించుకున్నారు కాకపోతే ఇంకేమంటారా అంటే, ఏదైనా అయితే నిన్నే దొబ్బు వచ్చాయని ఆడు కదా, తెలివైన నిజంగా వాడు లక్కీ రాబు, వాడుకున్నా లక్కీ, బాగా లోపల దించిస్తాడు అదృష్టవంతుడు అంటున్నాడు కదా. నీ ఏదో పైన తగిలిందే అనుకున్నాను, అసలు ఏం కాదు వాడికి, జస్ట్ పడ్డాడు అని అన్నాడు, నేను తగలేదేమో అనుకున్నాను, జస్ట్ మెరుపు వచ్చింది అనుకున్నాను. అక్కడ బ్రేకర్ కొడుతుంది, ఆ బ్రేకర్ కానీ కొట్టలేదు అని, హెచ్బీజ్ కూడా కొట్టలేదు అంటే వీడు అవుట్ కదా, మసీ పోతాడు ఒకవేళ సింగిల్ ఉన్నాయి. మొండ డబుల్ ఉంది, సింగిల్ వేసాను, డబుల్ అయితే కాపర్ పీస్ వేస్తారా మామూలు పీసా? కాపర్ అన్నా, కాపర్ ఇప్పుడు వేసింది, కాపర్ అల్యూమినియం కొంచెం వేస్తారు, కాపర్ కాపర్ అల్యూమినియం అయితే తిప్పుకుని వెంటనే పోతుంది కదా, లోడ్ ఎక్కువ పెరిగితే ఏమవుతుందా? లోడ్ లేదన్నా, తొందర ట్రిప్ అయితేనే బెస్ట్ కదా, స్టార్టింగ్ టైం కదా ఇది, ఇట్లాంటి సిచ్యువేషన్ లో తొందర పోతే బెస్ట్ కదా. అపార్ట్మెంట్ అంటే ఏం కాదు, అల్యూమినియం ఇప్పుడు ఇది మొత్తం, ఇది బ్రేకర్ కూడా లేచిపోతుందా? వెళ్ళిపోద్ది, వెళ్ళిపోతుంది, ఎల్విఎస్ ఉండదు, ట్రాన్స్ఫర్ ఉండదు, ఆ బ్రేకర్ నుంచి ఆ డిపి నుంచి డైరెక్ట్ బ్రేకర్ వచ్చేస్తుంది.
600 కేవీ ట్రాన్స్ఫార్మర్ కదా ఇప్పుడు వచ్చింది. ఖాళీగా వచ్చినా మనం వర్క్ చేస్తున్నా ఖాళీ కూడా ఏం చేస్తాం రేపు పొద్దున వర్క్ అన్న తెలుస్తుంది వచ్చింది ఒకసారి ఇక్కడ కట్టకపోతే కిట్లర్ కూడా వస్తుంది ఆ కిట్ల